మిడ్నైట్ కల్లా మూడో ప్రమాద హెచ్చరిక కూడా దాటే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. పైన వస్తున్న ఇన్ఫ్లోస్ని టోటల్గా కన్సిడర్ చేస్తే థర్డ్ డేంజర్ జోన్ కూడా దాటబోతుంది. గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని జిల్లా యంత్రాంగం అంతా ఒకసారి అలర్ట్ చేసే దాంట్లో భాగంగా ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఈ ప్రాంతానికి రావటం జరిగింది. రెండు రోజుల క్రితం ఏదైతే పెద్దవాగు ప్రాజెక్టులో జరిగిన ఇన్సిడెంట్ దాన్ని పునరావృతం కాకుండా అటువంటి ఇన్సిడెంట్స్ ఈ గోదావరిలో గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఏ రకమైన పొరపాట్లు జరిగాయో అది ఇప్పుడు జరగడానికి వీల్లేదని ముఖ్యమంత్రి గారు ఆదేశం చెప్పడం జరిగింది. అదే రకంగా అధికారులను పెట్టుకొని అశ్వరావుపేట దగ్గర నుంచి దరి నుంచి చూసుకుంటూ ఇప్పుడే భద్రాచలానికి వచ్చాం. తప్పకుండా చిన్న నష్టం కూడా జరగకుండా ఆ గోదావరి తల్లి ఎంత వచ్చినా ఆ రాములవారి దయతో ప్రజలని ప్రజల ఆస్తులని ఈ ప్రభుత్వం ఎంత ఖర్చైనా కాపాడే దాంట్లో వెనకడుగు వేయదు. పునరావాస కేంద్రాలు కానీ అదేవిధంగా నిత్యావసరాల సప్లై కానీ చెప్పాను కలెక్టర్ గారికి. ఇప్పుడు రివ్యూ మీటింగ్ కూడా ఉంది. పునరావాస కేంద్రాలతో పాటు నిత్యావసర సరుకులతో పాటు ఇతరత్ర గతంలో కూడా చూశాం. పునరావాస కేంద్రాలు అంటే ఏదో మనం భోజనం పెట్టాలి కాబట్టి పెట్టేటట్టు ఉండేవి. కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇద్దరం చెప్పాం, మీ అధికారులు మీరు ఏ పునరావాస కేంద్రం దగ్గర ఒక్కొక్కరిని అలాట్ చేస్తున్నారో వాళ్ళు కూడా అక్కడే భోజనం చేయాలి. నేను కానీ మా మంత్రులు ఎవరు వచ్చినా మేము కూడా అక్కడే చేస్తాం. అంటే ఆ స్థాయిలో మనం భోజనం పెట్టాలి. అదే రకంగా నిత్యావసర సరుకులకి ఎక్కడా బ్లాక్ మార్కెట్ కాకుండా ఎక్కడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా రేట్లు ఎక్కడా పెరగకుండా నిత్యము కూరగాయలు ఇతరత్ర సరుకులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఒక ప్రణాళికబద్ధంగా గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు ప్లాన్ చేసుకున్నారు. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసి ప్రజలకి అసౌకర్యం గురికి కాకుండా ప్రభుత్వ పక్షాన ఏం చేయాలనో ఎంత ఖర్చైనా దీనికి ప్రత్యేకమైన చర్యలు చేపట్టి వాటన్నిటిని కూడా ఈ ప్రభుత్వం 22లో వచ్చినటువంటి వరద వచ్చే అవకాశం ఉందా ఏంటి పరిస్థితి? ఇప్పుడున్న దాన్ని బట్టి అయితే అంత స్కోప్ కనిపించడం లేదు. బిట్వీన్ 53 నుంచి 55 ఫీట్ అంటే మూడో ప్రమాద హెచ్చరిక అయితే డెఫినెట్గా క్రాస్ అవుతున్నాం ఈ మిడ్ నైట్కి. 55-56లు అయితే ఇప్పుడున్న దాన్ని బట్టి కనిపిస్తుంది. మరి పైన వర్షాలు కూడా మాన్సూన్ చాలా స్పీడ్గా ఉన్నాయి కాబట్టి ఇంకా పెరిగే అవకాశం ఉంది కానీ బట్ యాజ్ ఇట్ ఈజ్ అయితే 55 అనుకుంటున్నాం. ఇది పొంగులేటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తుంది. ప్రధానంగా ఇప్పటికే వరదలకు సంబంధించి దాదాపుగా పైన ఎగువన వరదలు ఇవన్నీ కూడా పరిశీలించినప్పుడు ఇప్పటి వరకు సిచ్యువేషన్లో 53 అంటే మూడవ ప్రమాద హెచ్చరిక వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. మూడవ ప్రమాద హెచ్చరిక వస్తుంది, ఆ తర్వాత అంత స్థాయి కనపడలేదు కానీ ఇంకా మరింతగా వరదలు వస్తే మాత్రం దాన్ని కూడా ఎదుర్కోవడానికి అంటే ఎంతటి స్థాయి వరదలు వచ్చినా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగానైతే ఉన్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు.